भारतीय जनता पार्टी आंध्र प्रदेश अनंतपुरम जिल्ला तरफ నుంచి ओबीसी मोर्चा राष्ट्र कार्यदर्शिगा ఒక బీసీ నాయకుడైనటువంటి సర్దార్ గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ అనే పేరు భారతదేశంలో ఇద్దరికే ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి సర్దార్ లచ్చన్న అని సర్దార్ లచ్చన్న గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని ఇద్దరికే ఉంది అటువంటి మహనీయుని ప్రజల గుండెల్లో నిలబడిపోయిన ఈ సర్దార్ గచ్చన్న గారి విగ్రహాన్ని తొలగించాలని చెప్పి అప్పలరాజు గారు మంత్రి ఒక బీసీ మంత్రి అయినటువంటి అప్పలరాజు గారు వ్యాఖ్యానించడం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం జగన్ ఇవన్నీ గమనిస్తూ బీసీల మీద చిన్న చూపుతో బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ జగన్ మోహన్ రెడ్డి మంత్రి గారు బీసీ నాయకుల్ని విమర్శిస్తుంటే స్వాతంత్ర సమరయోధుల్ని విమర్శిస్తుంటే ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ओबीसी मोर्चा राष्ट्र कार्यदर्शिगा विषयालनी मंत्रीगार विषयालनी तीव्रंगा खंडिस्तुन्नाम जगन मोहन रेड्डी मी मंत्रुलु नोरु अदुपुलो पेट्टकुंटे मी मंत्रुलु इष्टं वच्चिनट्लु असलु अनपार्लमेंटरी लांग्वेज गा मात्लाडुतुन्नारु एवरिनि चूसिना विलुव लेकुंडा मात्लाडुतुन्नारु एक्कड चूसिना देवालय विग्रहालु जरुगुतुन्नायि चक्रवर्ति अने व्यक्ति दोरिकिते आयन्नि एमी शिक्षिंचडं लेदु बीसी ओट्लतो अधिकारं लेकोच्चिन मीरु ఓన్లీ క్రిస్టియన్ ఓట్లతోనే గెలిచారని మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా మహనీయుల జోలికి వస్తే మంట గలిసిపోతారని కూడా మేము హెచ్చరిస్తున్నాం ఇదే విధంగా జగన్ మోహన్ రెడ్డి ఒక్క అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ముద్దని లాగేసిన ఈ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పతకాలు కొత్త పతకాలని చెప్పి అవి ఏది కూడా రాష్ట్రములో 10% ప్రజలకు కూడా చేరడం లేదు చాలా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది ఈ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలం చెల్లిందని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నాం ఏ బీసీ నాయకుడికైనా ఏ కార్యకర్తకైనా దాడులు జరిగినా అవహేళనగా మాట్లాడినా బీసీల్ని హీనమైనగా చూసితే మీకు కాలం చెల్లింది మీ ప్రభుత్వాన్ని మట్టగలిచిపోతుందని చెప్పి మంటగలిచిపోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం గత చంద్రబాబు నాయుడు బీసీల్ని తక్కువ చేసినందువల్ల బీసీ ఓట్లతో లబ్ధి పొంది బీసీల్ని విమర్శించి బీసీలని అభివృద్ధి కాకుండా చూసిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డికి అంతకు నాలుగు వింతలుగా బీసీలని హీనంగా చూస్తున్నారు బీసీ చైర్మన్లు అందర్ని ప్రకటించాలని చెప్పుకుంటున్న ఈ జగన్ మోహన్ రెడ్డి బీసీల కనీసం ఫర్నిచర్ కూడా లేదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడ ఫండింగ్ ఉంది ఎక్కడ బీసీలకు చైర్మన్లు చేశావు మీరు మీరు చేస్తున్నవని బోగస్ స్కీములు ఎవరు ప్రజలు అసంతృప్తి ఉన్నారు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు ఎక్కడ చూసినా దేవాలయాల విగ్రహాలు ధ్వంసము అసలు వాళ్ళ దొంగలు దొరికినా కూడా వాళ్ళని శిక్షించకుండా పోలీసులు ఏ విధంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నామని చెప్తున్నారు కానీ కఠినమైన శిక్షలుగా వాళ్ళని వాళ్ళకి ఏయడం లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరపున మేము జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీ మంత్రుల్ని నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరిస్తున్నాం రాజకీయాల కోసం విగ్రహాలను స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను తొలగించడం వాళ్ళ కుటుంబాలపైన కేసులు పెట్టడం వాళ్ళ అభిమానులను బాధ పెట్టడం ఏ విధంగా సమస్య ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విగ్రహాల మీద గాని స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల మీద గాని కేవలం బీసీలని లక్ష్యంగా చేసుకొని బీసీల ఓట్లతో లబ్ధి పొందిన ఈ ప్రభుత్వాలు ఈ జగన్ ప్రభుత్వం బీసీ నాయకుల్ని టార్గెట్ చేస్తుంది ఎక్కడ చూసినా కేసుల విషయంలో గాని ఒక ఏ దాంట్లో అయినా కూడా దౌర్జన్యపరంగా వ్యవహరిస్తుంది జగన్ ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం బీసీలకు మీరు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ సమస్య వచ్చినా తీవ్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని చెప్పి ఎక్కడ విగ్రహాలు ధ్వంసం చేసిన స్వాతంత్ర సమరయోధులు కానీ ఎక్కడైనా దేవాలయాలు కానీ బీసీలను కించపరిచే విధంగా ప్రవర్తిస్తే మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఒక్క ఛాన్స్ పెడుతూ అధికారంలోకి వచ్చి ఇంత రాజకీయాలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం ఎందుకు కేంద్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరికే భారతీయ జనతా పార్టీ చూసుకుంటా ఊరికే లేదు ఎక్కడ దేవాలయాల విగ్రహాలు ధ్వంసమైన ఉద్యమాలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాం
మేము ఉద్యమాలు చేయబట్టే ఎంతోమంది నోటికొచ్చినట్లు వాగుతున్న మంత్రుల్ని ఒక కంట్రోల్ చేసింది, వాళ్ళ నోరును అదుపులో పెట్టిందంటే ఒక భారతీయ జనతా పార్టీ ఒక మాత్రమే. భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేయడానికి 2024లో అధికారమే ధ్యేయంగా పనిచేస్తుంది. ప్రతి కార్యకర్త నాయకులు సైనికులుగా పనిచేస్తున్నారు. జగన్ ప్రభుత్వానికి ఇది కడ రోజులు. ఇతను అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ చూసినా, ఏ విధంగా చూసినా ప్రభుత్వం విఫలమైంది. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు, బీసీలనే టార్గెట్ చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వాన్ని మరొక్కసారి నీ కాలం చెల్లిందని చెప్పి 2024 బీజేపీ అధికార ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేస్తాడని హెచ్చరిస్తున్నాం. విగ్రహాలపై దాడులు చేసినాను అని చెప్పినా కూడా ప్రవీణ్ ప్రకాష్ చక్రవర్తి అనే పాస్టర్ని ఏం చేయలేకపోతున్నారు. పాస్టర్లందరూ రాజకీయంగా రకమైన అలజడి సృష్టిస్తున్నారు. పాస్టర్లకి రాజకీయాలకు సంబంధం ఏమి? మీ పార్టీ ఎందుకు చూసుకుంటూ పాస్టర్ల మీద అరెస్టు చేసినారని చెప్పి డీజీపీ గారే ఒక్కొక్కసారి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక బీజేపీ ప్రభుత్వము మాత్రమే, బీజేపీ పార్టీనే ఈ విగ్రహాల మీద పోరాడుతుంది, కానీ తెలుగుదేశంలో ఈ స్పందన లేదు, ఎవరు ఇది లేదు. ఒక పార్టీ అంటే ఒక క్రిస్టియన్ ఓట్లతోనే అధికారంలోకి వచ్చాడా ఈ జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ ఓట్లు కీలకం. 54% భారతదేశంలో ఉన్న ఈ బీసీ ఓటర్లను ఉపయోగించుకొని ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే ప్రాంతీయ పార్టీలు బీసీ ఓటర్లతోనే అధికారము చలాయిస్తూ బీసీలని అణగదొక్కుంటూ బీసీల్లో ఐక్యత లేదనే భావనతో వీళ్ళు విడగొట్టి పాలిస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ తరఫున ఓబీసీలందరూ భారతీయ జనతా పార్టీ పక్కకు వస్తున్నారు, అందరూ భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తున్నారు. రాబోయే రోజుల్లో బీసీలందరూ ఐక్యతగా ఉండి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ ఈ క్రిస్టియన్ ప్రభుత్వాన్ని, ఈ ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళని వెంటనే చక్రవర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కానీ ఎక్కడ క్రిస్టియన్లకు ఒక న్యాయము, బీసీలకు ఒక న్యాయము? విగ్రహాలు ధ్వంసం చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న ఈ ప్రభుత్వంని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కాలము చెల్లిన ఈ ప్రభుత్వాన్ని తొందరలోనే చమరగీతం పాడుతారని ఒక బీసీ ఓటర్లే కీలకంగా వ్యవహరించి భారతీయ జనతా పార్టీ వైపు మద్దతు తెలిపారని చెప్పి, తెలుపుతున్నారని చెప్పి ఖచ్చితంగా మేము ఈ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. స్వాతంత్ర సమర యోధులు మరియు దేశం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకోకుండా స్వతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావులను విమర్శించేటువంటి స్థాయి ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెల్లదొర పాలనలో తిరగబడిన జెండా తెల్లదొరల తూటాలకు, తాటాకు, చప్పులకు వెనుకంజ వేయక ఎదురు నిలిచినటువంటి మహానేతల గురించి ఈరోజు గౌరవనీయులు పెద్దలు గౌతమ్ లచ్చన్న గారిని గురించి విమర్శించే స్థాయి మనకు లేదని మీరు ఒక్కసారి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు మీకు ఓటర్లుగా మారుచుకుంటూ ఏరు దాటేంత వరకు ఏమి మల్లప్ప, ఏరు దాటిన తర్వాత బోడి మల్లప్ప అనేటువంటి మీ నిత్య నిష్కృష్టమైన రాజకీయాలకు ప్రజలు మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. అసలు ప్రజలంటే అంత చులకనగా ఉంటుందా అండి? మీకు ఎందరో రాజులు వెళ్ళారు, ఎందరో పరిపాలన చేశారు, ఎంతోమంది భూగర్భంలో కలిసిపోయారని మాత్రం మీరు గుర్తుంచుకోండి. పదవులు అనేటివి శాశ్వతం కాదు. ప్రజల కోసము, ప్రజల చేత ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తారని ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి సీట్ల మీద కూర్చోబెడితే మరి చేస్తున్నటువంటి మీ నిర్వాహకము ప్రజలు గుర్తిస్తున్నారని చెప్పేసి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలన్నీ చూస్తూ గ్రహిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొన్నటి రోజు బీసీ లీడర్ స్వతంత్ర సమరయోధుడి విగ్రహం తొలగించమని మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇదైతే చాలా బాధాకరం. ఈరోజు ఏంటంటే బీసీ ఓర్లతోనే ఈరోజు ప్రభుత్వం నడుతున్నది కూడా అదే అట్లా అట్లప్పుడు బీసీలను తక్కువ చూపు చూసి ఈ విధంగా అవమానించడం తగిన
తొందరలోనే ప్రజలు బీసీలు బుద్ధి చెబుతారని తస్మా జాగ్రత్త మంత్రి గారు చూసుకొని మాట్లాడండి. మీరు కూడా బీసీ మంత్రి గారే, అట్లా బీసీలకు విలువ ఇచ్చి మాట్లాడాలా. అంతేగాని ఇట్లా తొలగించండి, అది తక్కువచూపు చేస్తే బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నా. శ్రీయుతులు మంత్రి గారు, మీరు అన్నమాట చాలా భయంకరమైనది, యోగ్యత మీకు యోగ్యత లేనిది కూడా. గౌతు లచ్చన్న గారి జీవితంలో ఒక పైసా పర్సెంట్ కూడా మీరు ఈ దేశానికి చేసింది ఏమీ లేదు. అలాంటి మహానుభావుని విగ్రహాన్ని ఈరోజు తొలగిస్తాము అన్నమాట మీ నోట రావడము దురదృష్టకరం. తొలగించలేరు. ఆయన బీసీ వ్యక్తి, ఇంకోటి ఏమంటే స్వతంత్ర సమరయోధుడు, సర్దార్ అన్న గొప్ప బిరుదు కలిగిన వాడు. అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహాన్ని మీరు ఒక చిన్న రాయి కూడా తీయలేరు. తీసినారంటే ఈ రాష్ట్రంలో బీసీల ఆగ్రహాన్ని మీరు చవిచూడాల్సి వస్తుంది. జాగ్రత్త, ఎప్పుడు కూడా నోరు జారకండి. జగన్ గారు, మీ మంత్రివర్గంలో ఉంటున్న వారిని అదుపులో ఉంచుకోమని భారతీయ జనతా పార్టీ తరఫున, బీసీల తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తున్నాము.